పద్నాలుగుకి ముందు అసలు తెలుగుదేశం పరిస్థితి ఏంటి అన్న సందేహం అందరికి. ఎందుకంటే 2004లో తెలుగుదేశం ఓడిపోయాక 2009లో అన్ని పార్టీలతో జట్టు కట్టి ఆ కమ్యూనిస్టులు టీఆర్ఎస్తో కూడా జట్టు కట్టినా ఓటం పాలైంది. దాంతో ఒక అయోమయం, దానికి తోడు ఆ టైంలోనే రాష్ట్ర విభజన. ఆ విభజన మధ్యలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న స్టాండ్ రెండు కళ్ళ సిద్ధాంతం, తెలంగాణ ఆంధ్రాలో కావాలన్నటువంటిది. దాని పర్యవసానం అటు తెలంగాణలోనూ పాజిటివ్ లేదు, ఇటు ఆంధ్రాలోనూ పాజిటివ్ లేదు. వాటన్నిటి మధ్యన తిరుగు పాదయాత్ర ద్వారా ఆ సమస్యల్ని అధిగమించే ప్రయత్నం చేశాడు చంద్రబాబు. ఆ టైంలో సమస్య డైవర్ట్ అయింది, చంద్రబాబు పాదయాత్ర మీద అందరి దృష్టి వెళ్ళింది. అప్పుడే ఆంధ్రాలో ఒక నినాదం అప్పటిదాకా అప్రయాతంగా గెలుచుకుంటూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రాలో జరిగిన ఎన్నికల్లో 18లో 15 గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డిపాజిట్లు కూడా కోల్పోయింది తెలుగుదేశం అనేక చోట్ల. అట్లాంటి సందర్భంలో బ్రింగ్ బ్యాక్ బాబు అన్నటువంటి ఒక నినాదం, అది కొంతమంది వాళ్ళ సోషల్ మీడియా వింగ్లోని ఇంటలెక్చువల్స్ పెట్టినటువంటిది. అమెరికాలో ఉన్నటువంటి ఒక చేకూరినో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విజయ్ భాస్కరో అట్లాగే విజయ్ కుమార్ ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి పెట్టినటువంటి సోషల్ మీడియాలో పెట్టిన నినాదం వైరల్ అయ్యింది. అది బ్రింగ్ బ్యాక్ బాబు, రాష్ట్రం బాగుపడాలంటే బాబే రావాలి, బాబు మళ్ళీ రావాలి అన్నటువంటి అది బాగా వైరల్ అయ్యింది. అది ఎలక్షన్లో ఉపయోగపడింది. ఆ టీమును తర్వాత చంద్రబాబు గారు గౌరవించినటువంటి సందర్భం కూడా ఉంది. కొంతమంది కొన్ని పదవులు ఇచ్చారు, కొంతమంది ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వాటిట్లో. ఇప్పుడు వాళ్లే కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు, బ్రింగ్ బ్యాక్ బాబు అగైన్. 2015లో ఓడిపోయి 19లో ఓడిపోయినటువంటి బాబు లేకపోవడం వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందంటూ ఇప్పుడు బ్రింగ్ బ్యాక్ బాబు అగైన్ అన్నటువంటి సరికొత్త స్లోగన్ని తెర మీదకి తీసుకొచ్చారు వీళ్ళే. మరి ఇది సక్సెస్ అవుతుందా లేదా అన్నటువంటి చూడాల్సి ఉంది.